ప్రకాశం జిల్లా తన్నుపాడులో ప్లాస్టిక్ నివారణ కోరుతూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ లో మానవహారం నిర్వహించి ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నర్సింహులు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, భూగర్భ జలాలు తగ్గుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్ని సిలిండర్లతో వాడు పరిమాణం చేసి రాశారు, చాలా బాగా రాశారు. రోజుకు 3 సిలిండర్లు కావాలి ఒక మనిషికి ఆక్సిజన్ పెంచేదానికి. నిషేధిద్దాం ప్లాస్టిక్ వాడకాన్ని, నిషేధిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో ముఖ్య భాగం ఏంటంటే, మనకందరికీ తెలుసు, సమాజంలో ప్లాస్టిక్ కవర్ లేకుండా ఏ వ్యక్తి కూడా జీవించే పరిస్థితి లేదు. ఈ రోజు ఎక్కడికెళ్ళినా కూడా ఒట్టి చేతులతో వెళ్ళి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కొట్టేస్తా ఉన్నాం. తెచ్చిన కవర్